గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని పెడనా నుంచి నాగమణి గారు రాస్తున్నారు. సామాన్యులు గాయత్రీదేవి అనుగ్రహం పొందాలంటే పాటించాల్సిన ఉపాసన ఏమిటి అని అడుగుతున్నారు. చాలా సులభం అండి. పిల్లలకు పుస్తకాలు అందచేద్దాం, పెద్దలకు పుస్తకాలు అందచేద్దాం. సరస్వతిని, గాయత్రిని సమాన భావనతో ఆరాధన చేద్దాం. గాయంతం త్రాయంతమిది గాయత్రి. ఎవరైతే గాయత్రీ స్వరూపాన్ని మంత్రపూర్వకంగా గానం చేస్తారో అలాంటి వాళ్ళని రక్షించేది గాయత్రి అని అమరకోశం ఒక నిర్వచనం చెబుతుంది. అంటే శాస్త్ర విజ్ఞానాన్ని అభ్యసనం చేసేవారు, వారు ఉపయోగించేటటువంటి పరికరాలు సాధారణం మనమంతా కూడా, అలాంటి వారికి వాటిని అందజేస్తే కూడా ఆ తల్లి సంతోషిస్తుంది. సనాతనం ఎలా చెబుతుంది అంటే ఏ స్వరూపమైనా కూడా దైవస్వరూపంగానే భావన చేయాలి. ఒక ఆయుధం ఒక కింద వేసి ఉంది, అయ్యో తల్లి అని మనం చేతికి తీసుకుంటాం, సరస్వతి అంటాం. ఓ పెన్న కింద వేసి ఉంది, అమ్మో చదువు అంటాం, కళ్ళకు అద్దుకుంటాం, కాలితో తాకరాదు అంటాం. అలాగే ఓ రూపాయి కింద పడింది, అమ్మో లక్ష్మీదేవి అని తీసుకుంటాం. ఏ రూపాయి లక్ష్మీదేవి అంటే అవును. కాబట్టి ఇలాంటి వాటికే ఇంత గౌరవం చూపిస్తున్నప్పుడు అసలు గాయత్రి అంటే ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి ప్రాణశక్తి, గాలి. మనలో 10 విధముల గాయువులు ఉన్నాయి. ప్రాణాపాన వ్యానోదానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం అంటుంది వేదం గాయత్రిని వర్ణిస్తూ. ప్రాణాపాన ఉదాన సమాన అనేటువంటి ఆ 5 వాయువులు పంచముఖములకు ప్రతీక. పంచ సంబంధితమైన అన్ని అంశములను కూడా మనం ఇలా ప్రతీకాత్మకంగా చూసుకోవచ్చు. కాబట్టి సాధారణమైన మనమంతా కూడా గాయత్రి అమ్మవారి అనుగ్రహం రావాలి అంటే అమ్మవారి చిత్రపటాన్ని మన ఇంట్లో ముందు గదిలో వేలాడతీద్దాం. అలాగే పిల్లలు చదువుకునేది ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళ గదిలో కూడా అమ్మవారి చిత్రపటాన్ని పెడదాం. పిల్లలకి మనం పాలు ఇస్తాం తాగడానికి. పిల్లలు ఈ పాలని గాయత్రి అమ్మవారి ముందర పెట్టి నమస్కారం చేసి ఆ పిమ్మట స్వీకరించండిరా అని చెబితే వాళ్లలో కూడా భక్తి విశ్వాసము పెరుగుతాయి. అలాగే కుటుంబంలో ఉండే వాళ్ళందరి మధ్య కూడా సాధారణం కాబట్టి ఎంత చేతనైతే అంత యాదృశీ భావన యత్ర ఇలా చేద్దాం. అమ్మవారి అనుగ్రహానికి అందరము పాత్రలు అవుదాం. మనలో ఉండాల్సింది మట్టుకు ప్రేమ, ఆప్యాయత, అనురాగం, సంబంధాల పట్ల మమకారం, అన్నింటికంటే కూడా మించి సౌకుమార్యం. ఇది గాయత్రి మంత్రంలో ఉండే అంతరార్థం. గురుగారు, మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకి చక్కటి శాస్త్రీయపరమైన సమాధానాలు ఇచ్చారు. ధన్యవాదాలండి. కృష్ణార్పణం. చూసారు కదండి, మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో గాయత్రీదేవికి సంబంధించి, అలాగే గాయత్రి మంత్రానికి సంబంధించి, చంద్రఘంటాదేవికి సంబంధించి ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలని తెలుసుకున్నారు కదా. ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు